ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం మనందరి బాధ్యత అని, ఎన్నికల వీధుల్లో అప్రమత్తంగా ఉండాలని కావలి డీఎస్పీ దేవరకొండ ప్రసాద్ అధికారులకు సూచించారు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఎన్నికల నిర్వహణపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ, కావలి సబ్ డివిజన్ పరిధిలో 7 మండలాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ఈ నెల 9న నిర్వహించడం జరుగుతుందని, ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల విధుల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, 133 పంచాయతీలకు గాను 25 పంచాయతీలు మినహా మిగిలిన 109 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. డివిజన్ పరిధిలో 31 సమస్యాత్మక గ్రామాలున్నాయని, ప్రతి సమస్యాత్మక ప్రాంతాల్లో ఎస్ఐలు సిఐలను ఏర్పాటు చేశామన్నారు. 63 మొబైల్ స్పెషల్ పార్టీలు, షాడో పార్టీలను ఏర్పాటు చేశామన్నారు. అధికారులు పోలీసుల పర్యవేక్షణలో ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ అకేశ్వరరావు, ఎస్ఐలు మాల్యాద్రి, వీరప్రతాప్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. 38 మంది ఎస్ఐలు ఉన్నారు మా సబ్ డివిజన్ బయట. 38 ఎస్ఐలు మొత్తం టోటల్ గా ఫోర్స్ అంతా కలిపి ఒక 7 మండలాలు కలిపి 1674 మంది ఉన్నారు. 1674 మంది ఫోర్స్ ని వివిధ ర్యాంకుల్లో డిఎస్పీ నుంచి హోంవర్క్స్ వరకు డిఫరెంట్ ర్యాంకుల్లో డ్రా చేయడం జరిగింది. అన్ని కూడా సమస్యాత్మక గ్రామాల అన్నింటిలో కూడా ఎస్ఐలు పెడుతున్నాం. ప్రతి సమస్యాత్మక గ్రామంలో కూడా ప్రతి ఒక్క ఆఫీసులు ఎస్ఐ గారు ఉండే విధంగా ప్లాన్ చేస్తాం. ఎస్ఐ గారు ఉంటున్నారు ప్రతిసారి. అదేవిధంగా కొన్ని ఇంకా సమస్యాత్మక గ్రామాలు ఉత్తరకోట, తుమ్మలపేట. మీ సబ్ డివిజన్ పరిధిలో ఎన్ని సమస్యాత్మక గ్రామాలు? 31 గ్రామాలు ఉన్నాయి. ఆ సమస్యాత్మక గ్రామాలు 30-31 ఉన్నాయి. ఆ 31లో కూడా ఎస్ఐలు ఉండేటట్టుగా 29 మంది ఎస్ఐలు వచ్చే ఎస్ఐలు పెడతాం. ఒక రుద్రకోట, తుమ్మలపేట అనే గ్రామాల్లో మాత్రం సిఐలు పెడతాం. అట్లా ఇంకా ఫోర్స్ కొంతమంది ఎక్స్ట్రా వస్తారని అంటారు. వాళ్ళు వస్తే కూడా వాళ్ళు కూడా ఆఫీసర్స్ అంటే డిఫరెంట్ బయట మీన్స్ నుంచి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, లేకపోతే మా దగ్గర నుంచి వెళ్ళిన సిఐడి నుంచి కొంతమంది వస్తారంటారు. వాళ్ళని కూడా తీసుకొని వాళ్ళని కూడా బందోబస్తుకి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా 9th బెటాలియన్ ఏపీఎస్సీ నుంచి కమాండెంట్ గారు, అసిస్టెంట్ కమాండెంట్, అడిషనల్ కమాండెంట్ గారు, కొంతమంది ఆర్ఐలు, కొంతమంది ఫోర్స్ వచ్చారు. అక్కడి నుంచి కూడా 3 కంపెనీలు, 3 ప్లటూన్, 3 ప్లటూన్ సుమారు 70 సెల్ ఉంటారు. వాళ్ళు కూడా వస్తున్నారు ఏపీఎస్సీ నుంచి. అక్కడి నుంచి వాళ్ళు అంతా కలిసి మొత్తం కలిసి దాదాపు 2000 మంది బందోబస్తు ఉంటారు. ఈ బందోబస్తే ఎలక్షన్ పీస్ఫుల్గా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చేస్తాం. ఆఫీసులు బిసిగ్గా తిరుగుతారు. అన్ని రూట్లకు కూడా మొబైల్స్ ఉన్నాయి. మొత్తం అన్ని 63 రూట్లకి మొబైల్ పార్టీలు పెట్టాం. ప్రతి దానికి మొబైల్ పార్టీ, స్ట్రైకింగ్ పార్టీ, స్పెషల్ స్ట్రైకింగ్ పార్టీ పెట్టాం. ఈ రోజు నుంచి కొంత షాడో పార్టీలు పెట్టాం. తిరుగుతున్నారు 3 రోజుల నుంచి విలేజ్లో. ఎలాంటి ఆలోచన లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూడటం కోసం షాడో పార్టీలు పెట్టాం. వాళ్ళు కూడా తిరుగుతున్నారు. రెవెన్యూ పోలీస్ కలిపి కోఆర్డినేషన్ చేసుకుని ప్రతి మండలానికి ఒక షాడో పార్టీని పెట్టాం. అవి కూడా తిరుగుతున్నాయి. ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మొద్దు, ఎలాంటి మెసేజ్లు నమ్మొద్దు, ఎలాంటి వాట్సాప్ గ్రూప్లు వచ్చే మెసేజ్లు నమ్మొద్దు. ప్రశాంతమైన వాతావరణంలో పీస్ఫుల్గా ఎలక్షన్ జరుగుతుంది. మీరు ప్రశాంతంగా ఓటు వేసుకోవాలని మీడియా ద్వారా మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.